మీ పేరు కార్తిక్. నిన్న ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది? యా యాక్చువల్లీ బాగానే ఉంది, కాకపోతే కొన్ని గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అనేది కొంచెం చూసుకుంటే బెటర్. యాక్చువల్లీ మ్యాచ్ చూస్తున్న సిచ్యువేషన్లో మ్యాచ్ బాగా ఆడుతుందన్న హై ఉంది, ఆదిపురుష్ వచ్చిందన్న థాట్తో అది స్విచ్ అక్కడ చూస్తే మాత్రం అంత గొప్పగా అంటే అనుకున్నంత రీచ్ అయితే కాలేకపోయింది. బట్ స్టిల్ స్టోరీ అవన్నీ కామన్ కాబట్టి మేబీ ఇండియా లెవెల్లో ఆఫ్కోర్స్ ఇట్ విల్ బీ రీచబుల్, కాకపోతే కొంచెం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ ఉంటే డౌట్, లైక్ పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది కాకుండా లైక్ అఫ్కోర్స్ లైక్ స్టోరీ పరంగా అయితే బాగానే ఉండొచ్చు, జస్ట్ ప్రభాస్ లుక్స్ ఒకటే, ఎందుకంటే ఆల్రెడీ సాహో నుంచి ఇప్పటివరకు చూసుకుంటే తగ్గుతూనే అనిపించింది. కాకపోతే మూవీలో ఎలా వచ్చాయో తెలీదు, దానికి తోడు ఫ్యాన్స్ కూడా మూవీస్లో వచ్చిన థియేటర్లో చూసేటప్పుడు అంత గొప్పగా లేదని చెప్పుకోవచ్చు చెప్తారు, తర్వాత మళ్ళీ టీవీస్లో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అని చెప్తారు. సో ఆడియన్స్ కూడా చూసేటప్పుడు కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో చూసి నాట్ బీయింగ్ ఏ ఫ్యాన్ జస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు ప్రపంచానికి మన మన భారతదేశ చరిత్ర గురించి కానీ లేకపోతే మన ఉన్న సాంప్రదాయాలు మన దేవుళ్ళ గురించి కానీ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి అంటున్నారు, కానీ ఇప్పుడు కొంత వీళ్ళు వక్రీకరించి బయట ప్రపంచానికి చూపిస్తే అసలు నిజమైన రామాయణం అనేది కనపడకుండా పోతుంది అనేది ఒక భావన ఉంటుంది. యా యాక్చువల్లీ అది మెయిన్ థాట్, మేబీ కాన్సెప్ట్ కూడా ఆ ఉద్దేశంతోనే తీయవచ్చు మేబీ మూవీ కూడా, మేబీ అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఇట్ క్యాన్ బి అన్ ఎగ్జాంపుల్. బట్ ఉండేది ఏదో కొంచెం మనం ఆల్రెడీ స్టాండర్డ్ సెట్ చేసినాం కాబట్టి ఆ స్టాండర్డ్స్లో ఉంటే బెటర్, లేకపోతే ఇప్పుడు అలా లేకపోయినా కూడా రీచబిలిటీ ఉండకపోవచ్చు కదా. ఆల్రెడీ ఇండియా వైడ్ అయితే తెలుసు రామాయణ మ్యాక్స్ చాలామందికి, కాకపోతే ఇప్పుడు అదర్ రిలీజియన్స్ కూడా తెలుసుకునే ఛాన్సెస్ మేబీ మూవీస్ వీ కెన్ షో దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కమింగ్ జనరేషన్, సో ఇట్ షుడ్ బి ఇన్ దాట్ స్టేజ్. సో యాజ్ ఎ ఫ్యాన్ అని కాదు, లేకపోతే నార్మల్గా జస్ట్ యాజ్ ఎ మూవీ లవర్ ఐమ్ టెల్లింగ్, స్టోరీ పరంగా అయితే బాగానే ఉండొచ్చు, కాకపోతే పైప్ అని టచ్అప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటిని కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుండొచ్చు అని. ఓవరాల్గా సినిమా మేకింగ్ అనేది కొంచెం బ్యాలెన్స్ తప్పిందని అనుకో. అఫ్కోర్స్ వాళ్ళు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, దే విల్ ఆల్సో లుక్ అట్ ఇట్. బట్ యాజ్ ఏ ఆడియన్స్ లైక్ మనం చూసేటప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళకి తెలిసి ఉండాలి, లైక్ స్టోరీ అని బాగానే ఉంటుంది కావచ్చు, కాకపోతే ఆ పైన ఫినిషింగ్ టచ్ అనేది కొంచెం ఇంకా బాగుంటే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభాస్ని ఇప్పటి వరకు మనం ఒక మాస్ హీరోగా, ఒక క్లాస్ హీరోగా, తర్వాత ఒక సోషియో ఫ్యాంటసీ ఉన్న డ్రాప్ బ్యాక్డ్రాప్ ఉన్న హీరోగా చూసాము, ఇప్పుడు ఫస్ట్ టైం ఒక హిందూ గాడ్ లాగా కనపడుతున్నాడు, సో ఆ పాత్రకి న్యాయం చేయగలను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ యాజ్ ఏ యాక్టర్ లైక్ హీ క్యాన్ డూ, అంటే ఆ క్యాపబిలిటీ ఏందో మనకు తెలుసు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగితేనే లైక్ దే విల్ బీ హీరోస్, దే విల్ బీ యాక్టర్స్. సో మనం ఇదివరకు చేసిన వాళ్ళతో కంపేర్ చేయకుండా లైక్ ఇతను చేస్తున్నారు కాబట్టి సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైక్ హీ క్యాన్ డూ, హీ క్యాన్ హీస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్, ఎందుకంటే ఆల్రెడీ బాహుబలితో చాలా ప్రూవ్ చేశారు, సో హీ విల్ డూ. ఓవరాల్గా మీకు టీజర్ ఎలా అనిపించింది? టీజర్ అంతా బాగానే ఉంది, జస్ట్ ఆ ఫినిషింగ్ టచ్స్ ఒకటే కొంచెం ఇంకా చేస్తే బాగుండు, మేబీ ఆ సన్ ఆఫ్ ఇండియా ఇటువంటి రోల్స్ ఆల్రెడీ జరిగినాయి కదా ఆచార్యకి సన్ ఆఫ్ ఇండియాకి, బట్ స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ఇట్ షుడ్ నాట్ బి దాట్ ఎగ్జాంపుల్, అంటే అట్లా ఉండకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ ఎ ఫ్యాన్ లైక్, అంతే కదా. ఇప్పుడు మామూలుగా టీజర్లో చూసుకుంటే యానిమేషన్స్ ఎక్కువ కార్టూన్ చూస్తున్నట్టుంది, అంత కార్టూన్ పిక్చర్ చూస్తున్నట్టుంది అంట, సగం ఫీలింగ్ అట్లనే వచ్చింది. ఫస్ట్ చూసిన ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడు అటు యానిమేషన్ మూవీయా తెలీదు, ఇటు నార్మల్ రియలిస్టిక్ మూవీ అర్థం కాలేదు, రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చాలా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైక్ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎట్లా చూపిద్దామని తీసారో మనకు తెలీదు, థియేటర్కి వెళ్ళి చూస్తే కానీ చెప్పాలి, వీ కెనాట్ డిసైడ్ వాట్. సినిమా చూస్తే కానీ అది ఏందో మనం చెప్పలేమండి, అంతే వీ హ్యావ్ టు వెయిట్. ఎంత రేటింగ్ ఇస్తారు? టీజర్కి 2.5 ఇవ్వగలుగుతా ప్రస్తుతానికి.